నమస్కారం అండి. ఈరోజు నా మనసులోని భావాలు నేటి యువత గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈనాటి యువతనే రేపటి మన బంగారు భవిష్యత్తు. వెనుకటి తరంలో మన తాతలు తండ్రులు మనకు ప్రకృతిని, ప్రకృతిలోని సంపదను, విద్యాబుద్ధులను, ఆచార వ్యవహారాలను, సంస్కృతిని మనకు ఎంతో గొప్పగా అందించారు. సంపద కూడా అదేవిధంగా వాళ్ళు తమ ప్రాణాలను ఒడ్డి ఇతర దేశస్తుల దాడులను ఎదుర్కొని ఆ సంపదనంతా కాపాడి మనకు పువ్వుల్లో పెట్టి అందించారు. వారి గురించి అందుకే మనం ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాం. మరి మన గురించి మన పిల్లలు అలాంటి మాటలు చెప్పుకోవాలంటే మనం కూడా కనీసం అంతటి గొప్ప త్యాగాలు చేయకున్నా వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే అదే గొప్ప విషయం. అయితే వెనుకటి రోజుల్లో వాళ్ళు ఒక మాట చెప్తే మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పటి తరం అలాంటి ఆశలు పెట్టుకోవద్దు మనం. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు అప్పటికన్నా ఎంతో తెలివిపరులు, ఎంతో ఐక్యూ ఉన్నవాళ్ళు. వాళ్ళకొకరు చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక కత్తి ఏ విధంగా కూరగాయలు కోసేందుకు కూడా పనికొస్తుందో, అలాగే కొన్ని విద్రోహ చర్యలకు కూడా పనికొస్తుంది. ఒక అగ్గిపుల్ల స్టవ్ వెలిగించడానికి ఎలా పనికొస్తుందో, అలాగే ఎన్నో ఇతర విద్రోహ చర్యలకు కూడా పనికొస్తుంది. ఆ తేడా తెలుసుకోవడము ఇప్పటి తరం అంత శ్రద్ధ పెట్టడం లేదు. దానికి ముఖ్య కారణం నేను ఒకటి రెండు సూచనలు చేస్తాను. అవి గమనించి మీరు మీ పిల్లలకు తెలియచెప్పే ప్రయత్నం చేయండి. అప్పటి రోజుల్లో వాళ్ళు చేసింది ఏంటంటే పుస్తక పఠనం బాగా అలవాటు చేశారు. అది పద్యాలు కానీ, పాటలు కానీ, రామాయణ మహాభారతాలు కానీ, భగవద్గీత కానీ, శాస్త్రాలు వేదాలు కానీ, ఇతిహాసాలు కానీ, ఇలా సంపద, విజ్ఞాన సంపదను, సుమతి శతకాలు, వేమన శతకాలు, ఇటువంటి ఎన్నో అక్షర జ్ఞానం, విపరీతమైన అక్షర జ్ఞానం బోధించారు, వచ్చేట్టు చెప్పారు, నేర్చుకునేట్టు చేశారు. ఒకటి. తదుపరి, సమయం విలువ కూడా చాలా గొప్పదని వాళ్ళు చెప్పకనే మనకు చెప్పారు. ఆరోగ్య విషయం, మనం తీసుకునే ఆహార నియమాలు, ఆచరించవలసిన పద్ధతులు, ఇలాంటివి ఎన్నో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆనాడు చెప్పగలిగారు. కాకపోతే అప్పుడు ఒకరు చెప్తే 100 మంది, 100,000 వినేవాళ్ళు. ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఈ మీడియా వచ్చిన తర్వాత, ఈ టీవీలు వచ్చిన తర్వాత ఏది కూడా దాపరికం లేదు. అన్నీ తెరిచిన పుస్తకంలాగే ఉన్నాయి. కానీ వాటిని ఆచరించవలసిన విధానంలో ఆచరించాలి అంటే కొన్ని సూత్రాలు నేను చెప్తాను, వాటిని ఫాలో అయ్యేట్టు చూడండి. కొద్దిగా వీడియో ఎక్కువైనా కానీ దయచేసి చూడగలరు. ఏంటంటే ముఖ్యంగా మనము ప్రాతకాలము అంటే ఉషోదయ వేళ కనీసం 5 గంటలకు ఖచ్చితంగా వాళ్ళు, మన యువత, తమ కార్యక్రమాలు మొదలుపెట్టేట్టు చేయండి. బంగారు సమయం అంటే 3:30 అమృత ఘడియలు, 3:30 పొద్దున 3:30కు ప్రారంభమవుతాయి. మేము మా చిన్నతనంలో ఖచ్చితంగా 4 గంటలకు లేచి 4 నుంచి 5 వరకు మా నాన్నగారి చదువులు, జ్ఞానము, విజ్ఞానము ఇటువంటివన్నీ నేర్చుకునేవాళ్ళం. 5 నుంచి 6 వరకు మేము చదువుకునే స్కూల్ చదువులు చదివేవాళ్ళం. ఆ తర్వాత 6 నుంచి 7, 7:30 వరకు, 8 వరకు ఎక్కువకెక్కువ ఇంటి పనుల్లో సహాయపడేవాళ్ళం. ఆ తర్వాతనే మా స్కూల్కు పోయే విషయాలు.
అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీరు 5 గంటలకే పిల్లలను లేపేటట్టు ప్రయత్నం చేయండి. లేపడం అంటే వాళ్ళు లేవరు, దానికి ఒక చిన్న మార్గం ఉంది. 5 గంటలకు లేవాలంటే ఖచ్చితంగా పిల్లలకు 8 గంటల నిద్ర కావాలి. 8 గంటల నిద్ర కావాలి అంటే 9-10 గంటలకు ఖచ్చితంగా పడుకోవాలి. 9-10 గంటలకు వాళ్ళు పడుకోవాలి అంటే కనీసం 6-7 గంటలకు, 7 గంటల వరకన్నా భోజన కార్యక్రమాలు తప్పక ముగించుకోవాలి. ఇదే మెయిన్ నియమం. 7 గంటలకు వాళ్ళు భోజనము, సాయంత్రం భోజనం అంటే రాత్రి డిన్నర్, ఆ లెక్కన రాత్రికి అసలు భోజనమే చేయకూడదు. ఉత్తమమైన భోజనం అంటే 5-5:30. అందుకనే హాస్టల్లో చూడండి మీరు, 6 లోపలనే పెడతారు. అయితే 5-5:30 మనకు ఈ బిజీ టైం లోపల తినడం కాదు, కనుక కనీసం 7 లోపల 7 వరకు భోజన కార్యక్రమాలు ముగించుకుంటే ఆహారము జీర్ణమై లోపల వేరే కార్యక్రమాలకు వెళ్ళటానికి 3 గంటల సమయం పడుతుంది. ఈ 3 గంటల సమయం పట్టాలి అంటే మనం 7 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో భోజనం కంప్లీట్ చేసుకోవాలి. ఇది కనుక మనము ఈ కాలచక్రము కనుక, ఈ టైం టేబుల్ కనుక మనము ఆచరింపగలిగితే, ఆచరింపజేసేట్టు చేయగలిగితే వారి బంగారు భవిష్యత్తుకు మొదటి బాట వేసినట్టే. ఇది మొదటిది. రెండవది, ఈ టీవీలు, ఈ మొబైళ్ళు కాస్త దయచేసి తగ్గించుకొని మనము కొంత త్యాగం చేసి వాళ్లకు పుస్తక పఠనము, పేపరు, న్యూస్ పేపర్ అంటే కనీసం 10th తర్వాత అలవాటు చేయండి, 10th పాస్ అయిన తర్వాత. కానీ సుమతి శతకాలు, వేమన శతకాలు, నీతి శాస్త్రాలు, మళ్ళీ మంచి మంచి పుస్తకాలు అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, కాయగూరలు, వాటి విలువలు తెలిపేటి ఇటువంటి విజ్ఞానమైన విషయాలు చిన్న చిన్న పుస్తకాలు మొదట తెచ్చేవాడు. ఆ తర్వాత మంచి పుస్తకాలు వాళ్లే కొనుక్కొని చదవగలుగుతారు. మీరు ఈ పుస్తక పఠనము ఒకటి, పొద్దున లేవడం ఒకటి, ఈ పుస్తక పఠనము, అక్షర సంపద, అక్షర విజ్ఞానము వారికి అలవాటు చేస్తే వారికి మన పూర్వీకులు మనకిచ్చిన సంపద కన్నా ఎక్కువే ఇచ్చిన వారు అవుతారు. ఎంత టీవీలు మొబైల్ తక్కువ చూడగలిగితే మనము, మన పిల్లలు, మన దేశ సంపద, మన దేశ విజ్ఞానము తప్పకుండా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండగలుగుతుంది. ఈ సూచనలు మీరు దయచేసి, ఇవి ఇందులో వాస్తవం ఉంది అనుకుంటే, ఇవి సత్యవచనాలు అనుకుంటే మీరు వీటిని అమలు పెట్టడానికి ప్రయత్నించండి. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు మీకు మన దేశం యొక్క విలువ, మన దేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి ఇటువంటి అన్ని దేశాల్లో ఎలా అయితే పరిఢవిల్లుతున్నవో, వాటి విలువ ఎలాగైతే ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతుందో మీకు తెలియదు కాదు. అంటే కొద్దిగా కష్టమైనా సరే మనము మన పిల్లల భవిష్యత్తు ఆలోచించి వాళ్లకు ధన కనుక వస్తు వాహనాదుల కన్నా అవి ఇచ్చిందాక తప్పదు, అవి లేని మన జీవితం ఒక గంట కూడా గడవదు. కానీ అవి నిలబెట్టుకోవాలి అంటే వాటికన్నా ఎక్కువ విలువైంది ఆరోగ్యము, విజ్ఞానము, జ్ఞానము. ఇవి చాలా ముఖ్యము. వీటి గురించి కూడా దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పటికి మొన్నటికి మొన్న ఉక్రెయిన్ యుద్ధాలు మీరు తెలిసి చూసే ఉంటారు. ఉక్రెయిన్ ఒక అందమైన దేశము, ఒక గొప్ప సంపద కలిగిన దేశము. ప్రతి ఒక్కరికి కార్లు, బంగళాలు, కావలసినంత ధనము, ఉద్యోగాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి వాళ్లకు. కానీ దేశ భద్రతను వాళ్ళు కాస్త గాలి కొదిలారు. అంటే చూడలేదని కాదు, కానీ ఎలాగైతే ఎంత పటిష్టంగా అయితే దేశ భద్రత కాపాడుకోవాలో అది లేక ఈనాడు బుగ్గిపాలైంది. అంటే పద్ధతులు సరిగ్గా ఉంటేనే ఈ భవిష్యత్తు ఉంటుంది. మొత్తం ప్రపంచంలో భారతదేశం అంటూ ఒక దేశము మిగిలి ఉంటేనే మిగతా ప్రపంచాలన్నీ మనగలుగుతాయి. ఈ విషయం గమనించి మీరు
కొంతలో కొంత నా మాటను, నా మాటలోని భావాన్ని, అందులోని నిగూఢ అర్థాన్ని గమనించి పరిశీలించి అది సత్యమైతే మీ పిల్లలకు ఈ విషయాలన్నీ చెప్పేటట్టు ఆచరించేటట్టు చేస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమస్తే. జై హింద్.